problems and dissipation faced by children. It reduces stress and increases self-realization and awareness. Yoga chitta vritti nirodha ani ayurvedika chepabadindi ante a settled mind in a settled body. Body correct ga undi posture. గురించి బాగా వ్యాఖ్యించారు. ఇది యోగం యొక్క అంతిమ లక్ష్యం. యోగం అనేటటువంటిది వేదకాలం నాటి ప్రక్రియ. దీన్ని అప్పట్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి సూచనల మేరకు ఇంటర్నేషనల్ యోగా డే అనేది యుఎన్లో డిక్లేర్ చేయబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనము ఈరోజు ఈ దినాన్ని యోగా డేగా చేసుకోవడం జరుగుతుంది. ఇందాక యోగా మాస్టర్ గారు కూడా చెప్పినట్టు ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండింటికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రక్రియ ఇది. దీనివల్ల మనము అంటే మనం వేరే ఎక్సర్సైజ్ మీరు స్పోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఏదైతే చేస్తుంటారో అవి కూడా ఆరోగ్యానికి మంచిదే కానీ మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య చూస్తున్నాం క్రికెట్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి వాళ్ళకు కూడా క్రికెట్ ప్లేయర్స్ కానీ వీళ్ళకి కూడా వరహాల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరందరూ కూడా చేస్తూ మీ కుటుంబ సభ్యులకు మీ మిత్రులకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చేయిస్తారని ఆశిస్తూ మనం ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరే తల పెట్టి చూడండి.
because fiber is for brain. It's a very nice. ఐదు నిమిషాలకు ఎప్పుడు అప్పుడు మీకు బజ్జులో మూడు మొదలవుతుంది కొంచెం కొంచెం ముందుకి వెళ్ళండి ఉయ్యాలు ఇవ్వండి డీప్ తీసుకోండి రెండో రౌండ్ చేసే తర్వాత మూడో మూడు రౌండ్ చేద్దాం ఇప్పుడు శరీరం స్వస్థం అవుతుంది మంచి ఆలోచన మనం ఎలా అనుకోవాలి తిగిని మన డే ఎలా ప్రారంభం అవుతుంది ప్రతిరోజు లేవగానే సభూషణ పెట్టి సెల్ ఫోన్ లో చూసే న్యూస్లో లేకపోతే పేపర్ దీని ద్వారా కూడా I request keep up the shit out of you.